జిల్లా వైసీపీలో రాజకీయ ముదిరి పాకాన పడిందా? అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే ఊహించని ఓటమితో కోలుకోలేని దెబ్బ తగిలిన వైసీపీ పార్టీకి ఇప్పుడు అధినేత వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. నిన్నటి వరకు జిల్లా వైసీపీపై పెత్తన మొత్తం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కన్నసొన్నల్లోనే నడిచేది. పేరుకు జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి అయినా, మంత్రిగా ఆదిపులపు సురేష్ ఉన్నా, పెత్తనం మాత్రం బాలినేనిదే. అలాంటిది ఇప్పుడు జంకె వైసీపీ ఓటమితో జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయగా, జిల్లాకు సంబంధం లేని మొన్న ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా అధినేత జగన్ ప్రకటించడంతో బాలినేని ఇప్పుడు వైసీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. ఇక్కడ నేతలకు చేతగాక తిరుపతి నుండి చెవిరెడ్డిని తెచ్చి ఇక్కడ జిల్లా బాధ్యతలు ఇస్తారా అంటూ బాలినేని పార్టీపై ఫైర్ అవుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి బాలినేనితో మాట్లాడినా కూడా ససేమేరా అంటున్నారు బాలినేని. మరోవైపు మాజీ మంత్రి ఆదిపులపుతో పాటు కొందరు నేతలు కామ్గా, కొందరు మాత్రం బాలినేని మాటే మా మాట అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల ఫలితాల అనంతరం హైదరాబాద్ కే పరిమితమైన బాలినేని సోమవారం ఒంగోలు రానున్నారు. నేతలతో సమావేశమై ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఇంకో పక్క జిల్లాలో కార్పొరేటర్లు, మున్సిపల్ వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అధిక సంఖ్యలో వైసీపీ నుండి టీడీపీలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరినీ పార్టీ వీడకుండా ఎలా కాపాడుకోవాలో తెలియక నేతలు మల్లగుల్లాలు పడుతుంటే అధినేత జగన్ ఏకపక్ష నిర్ణయాలు ఇంకో తలనొప్పిగా మారాయి అంటూ బాలినేని తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. రేపు ఒంగోలు రానున్న బాలినేని ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు జిల్లా వైసీపీతో పాటు ప్రజల్లో కూడా ఆసక్తి కలిగిస్తుంది. చూద్దాం, జిల్లాలో మునిగిన వైసీపీ నావను ఒడ్డున పడేసేది ఎవరో.